తయ్యేరు మొహాలు వేసుకుని చూస్తారంట్రా వాయించండి. అరే మామా, అరే మామా, అరే బాబు, అరే బాబు లేవు, అరే పోయికొని వాటర్ తెప్పరు జల్లి. అరే బాబు, అరే బాబు ఏమైందిరా అన్న? పొద్దున్న నుంచి ఏం తినలేదన్నా, ఆకలి అవుతుందన్న, చక్కెర కింద పడిపోయినన్నా. అన్న ఏమన్నా పైసలు అంటే ఇవ్వవా అన్న? అరే మామ, పైసలు ఉన్నాయరా మామ? నా దగ్గర 50 ఉన్నాయరా. అరే నా దగ్గర కూడా 50 ఉన్నాయరా. ఇగో అరే నా దగ్గర 20 ఉన్నాయరా. అరే బాబు, ఈ పైసలతో కడుపు నిండా తిండ్రా. ఓకేనా బాబు? సరేనా, సరే బాయ్ తమ్ముడు. అరే మామ సైకిల్ ఏదిరా? సైకిల్? అరే సైకిల్ అక్కడ పారేసినా కదరా బాయ్. ఓ రప్పో తేపో. అరే ఇల్లు కదరా. అరే మామ, నాకు వాడిని చూస్తే బాధ అవుతుందిరా. ఎందుకంటే మనకేమైనా అయితే మన అమ్మ నాన్న చూసుకుంటారు. మనకి ఏమైనా మన అమ్మ నాన్న రెస్పాన్సిబిలిటీ. కానీ వాడికి ఎవరు చూస్తారా? తిండి లేదు, పండుకోవడానికి బెడ్ లేదు, బతకడానికి ఒక ఇల్లు లేదు. ఇలాంటి ప్లేస్లో నేనుంటే చనిపోయేవాడ్రా. ఇలా బతకడం కంటే చనిపోవడం బెటర్రా. అరే మామ, మీకు ఒకటి అడగచ్చారా? చెప్పరా మామ. అరే నీకు అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా? నాకు అమ్మ నాన్న ఇద్దరు అంటే ఇష్టం రా. నాకు ఇష్టం మేరా అమ్మ నాన్న. అరే ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు ఇట్లా హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పారు? చెప్పినామా ఒకసారి, నాకు సైకిల్ కొనిచ్చినప్పుడు చెప్పినామా ఐ లవ్ యూ అని హగ్ చేసుకొని చెప్పినామా. నా ఫోన్ కొనిచ్చినప్పుడు ఐ లవ్ యూ డాడీ అని గట్టిగా హగ్ చేసుకున్నాం. అరే మీరే ఒక అమ్మ నాన్నకి ఇట్లా హగ్ చేసుకోవాలంటే ఒక రీజన్ వెతుక్కుంటున్నారా? బయట తల్లిదండ్రులు లేక ఎంత బాధపడుతున్నారో తెలుసారా? మాకు ఒక అమ్మ ఉంటే బాగుండేది, ఒక నాన్న ఉంటే బాగుండేది అని ఎంత బాధపడుతున్నారో తెలుసా? బయట అమ్మ నాన్న లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసారా? మనకు ఒకటే తెలుసురా, ఫాదర్స్ డే రోజు స్టేటస్ పెట్టాలి, వాట్సాప్ పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ పెట్టాలి. మదర్స్ డే రోజు సేమ్ రిపీట్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ అన్నీ. కానీ ఒక అమ్మ నాన్న దగ్గర చేసుకొని హగ్ చేసుకోవడం తెలియదురా, ఒక ఐ లవ్ యూ అని వర్డ్ చెప్పడం రాదు. మనం పుట్టినందుకు ఈక్వల్ అవ్వాలంటే మన అమ్మ నాన్నని హగ్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పాలరా. దానికి మనం పుట్టినందుకు మన అమ్మ నాన్న పెంచినందుకు ఈక్వల్ అవుతుంది. నువ్వు చెప్పినట్టే మా ఈరోజు వెళ్ళి మా డాడీకి హగ్ చేసుకుంటారా? నేను కూడా సార్ ఎట్లయినా మమ్మీకి హగ్ చేసుకొని చెప్తారా మా ఐ లవ్ యూ అని. సరేరా మరి బాయ్రా, బాగా చీకటి పడింది, సైకిల్ ఇచ్చేసాను అనుకున్నా. సరేరా బాయ్. సరేరా బాయ్ రా. ఉన్నాడ్రా. ఇంటికి ఏం చేస్తారా? ఏం చేయాలా, ఏం చేయాలా? ఇంటికి వెళ్ళి తిని పండుకోవాలా? ఇంకేంది, తినే వండుకున్నాడే పని. అంతే మరి, తిని మా తమ్ముడికి పెంచద్దా? పెంచి పెంచు. సరేరా మరి, మా ఇల్లు వచ్చేసింది. సరేరా బాయ్. బాయ్ రా. గుడ్ నైట్ రా. టేక్ కేర్. అరే నితిన్ గారు చెప్పినట్టు మా మమ్మీకి హగ్ చేసుకుని అలా వేద్దాం. ఏ వద్దులే, తర్వాత చేద్దాం, సిగ్గు అవుతుంది. ఖచ్చితంగా నితిన్ గారు చెప్పినట్టు మా డాడీకి హగ్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పేసి వెళ్ళా. కన్ఫర్మ్ రైట్? నడు నాన్న, కిందికిరా. ఏమైంది అన్న? వస్తున్నావు, ఏమైంది? నాన్న ఐ లవ్ యూ నాన్న. నాన్న ఐఎమ్ సో సారీ. నాన్న ఐ లవ్ యూ టూ. నాన్న ఐ లవ్ యూ. అరే నితిన్. అరే మామా. అమ్మా నిన్న నువ్వు చెప్పినట్టే ఇచ్చినారా మా డాడీకి హగ్ చేసుకొని ఐ లవ్ యూ డాడీ అంటే మా డాడీ ఫీలింగ్ వేరే లెవెల్ అయిపోయింద్రా. మొత్తం ఎమోషనల్ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎట్లనో ఆలోచించుంటాం మా డాడీ. డాడీ ఐఎమ్ సారీ అని ఇంకా కొంచెం గట్టిగా హగ్ చేసుకున్నాం.
మా డాడీ ఇమోషనల్ చూడాలా, ఎక్స్పీరియన్స్ చూడాలామా, చాలారా అవి రేంజ్ వేరే ఉండేరా. అరే మా అమ్మ వీళ్ళు ఎక్కడ నేను కూడా చెప్దామనుకున్నారా మా అమ్మకి ఐ లవ్ యూ అని, కానీ సిగ్గు అనిపించింది రా మా అమ్మ నాకు. ఇవాళ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ చెప్తాము. అరే సిగ్గుపడినందుకురా, మన సొంత అమ్మ నాన్నరా మనం పెంచారు, దాంట్లో సిగ్గుపడడం ఎందుకురా? అరే అది కాదురా మామ. ఏది కాదురా మామ, బోర్ కొడుతుందిరా, గేమ్ పబ్జీ ఆడదామా? నడు మామ, అది కూడా అడుగుతావారా? ఓకే మామ. ఫస్ట్ కిల్. అరే మామ చచ్చిపోతున్నారా, మీరా కాపాడరా కాపాడరా. సావు నాయనా సావు. ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీస్. అరే వీరా స్కోప్ పెడుతున్నా పెడుతున్నా, ఎనిమి బ్యాక్ సైడ్ హెడ్ షాట్. సచ్చిండి నా కొడుకు. అరే నువ్వు నాకెందుకు కొట్టినప్పే? అరే నితిన్ గారు కొట్టమన్నాడురా. ఆడు గేమ్లు అన్నాడురా, నాకు కాదు కొట్టేది. అరే మీరు రియల్ అనుకున్నారా? కొట్టు కొట్టు కొట్టు, రైట్ సైడ్ రైట్ సైడ్. నితిన్ రైట్ సైడ్లో ఉన్నాడు. వేస్తున్నా వేస్తున్నా, నచ్చిన గెలిచినాం. వరిసా నువ్వు వెళ్ళి ముంగడికి వెళ్ళు. రైట్ అరే మామా, సండే రోజు చికెన్ తిన్నా కూడా అంత ఆనందం రాదు కానీ పబ్జీ ఆడు ఒక చికెన్ డిన్నర్ కొట్టు పొట్ట నిండిపోతాయిరా. సేమ్ టు సేమ్ రా మామా, నేను ఎట్లా అనుకున్నా నువ్వే చేస్తున్నావురా మామ. అవునా మామా? అరే మామా అటు చూడరా, అరే మామ అటు చూడరా. అరే మామా అరే వాడు వండాడు కాబట్టి ఉరకలేక మనం ఉరికినాంరా. అవునరా మామా. అరే రేపు మూటిగా బట్టలేదు. అవునరా మామ, మాకు ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వాలరా మామ. రేపు పెద్ద విషయం రా సర్ప్రైజ్. సరేనా, ఆగండి రా.